కాక హంసోపాఖ్యానం చెప్పాడట. ఆ ఎంగిలి తిని బలిసి కాకి కదా హంస మీద పన్నెం వేసినట్టుగా ఉందో కనుడా నీవు ఆ అర్జున్ని జయిస్తాను అని అనటం అని చెప్పాడట. చెబితే చాలా కోపం వచ్చింది కర్ణుని. కానీ నేను చెప్పింది యావత్తు కూడా వినవలసిందే తప్ప అడ్డు చెప్పడానికి వీల్లేదు అని చెప్పి దుర్యోధను దగ్గరే ఓడబాడు చేసుకుని ఉన్నాయట. కారణం చేత ఏమి మాట్లాడలేక రాజులందరినీ చూచి ఆ కర్ణుడు సవచ్చు సంతాపంబు సేయంగ జాలుడు నట్టి విజామ దగ్గి కోపంబు బ్రాహ్మణ శాపంబు గాక ఏ సరకు కొందుని మొదహదు కిరీటియే. దాని చేత కలగబాదిపోయినటువంటి మనస్సు గలవాడై కర్ణుడు రాజులందరినీ చూచి ఆ జమదగ్ని మహా జామదగ్నుడు నాడే పరశురాముని యొక్క శాపము బ్రాహ్మణుని శాపము రెండు శాపములు నన్ను బాధిస్తూ ఉన్నవి. లేకపోతే ఈ కృష్ణార్జునులు నాకు ఒక లెక్కలో ఉండదు సుమంగా. వెనుమాత్ర శ్రద్ధార్థినై మహేంద్రనకమునకు జమదగ్ని సుతిని గోదిపోయిన కుపంభోరాశియగు మహాముని కులము నన్ను అడుగుటైను. నేను పూర్వము మహేంద్ర పర్వతం మీద ఉన్న పరశురాముని దగ్గరకు విలు విద్యను అభ్యసించటానికైపోయినాను. పోతే నన్ను అడిగినాడు నీది ఏ కులము అని అడుగగా బ్రహ్మాస్త్రం కొరకై నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పినాను సుమంగా. దాని చేత సమస్త అర్థములు విద్యలన్నీ ఉపదేశించినాడు. అతి సమయమునంతో నిద్రపోతున్నాయట. ఒక రోజున ఆ కర్ణుని యొక్క తొడ మీద సరస్సు పెట్టుకొని ఆ పరశురాముడు నిద్రపోతున్నాయట మధ్యాహ్న సమయంలో. అట్టి సమయంలో దేవేంద్రుడు వచ్చి వజ్రదంష్టపు పుదుగై ఆ తొడబొత్తు తొలచడానికి ఆరంభించాడు. తొలుస్తూ ఉంటే రక్త ప్రవాహం అవుతున్నది, కానీ కదిలితే గురువుగారు నిద్రాభంగమగును అని చెప్పి
కదలకుండా అలాగే కూర్చున్నాడు బాబు. కొంతసేపటికి లేచాడు ఆ పరశురాముడు. లేచి చూచాడు, చూస్తే అంతా రక్త ప్రవాహమై ఉన్నది. ఏమిటా ఇది అన్నాడు. అయ్యా, ఒక పురుగు తొలిచింది. ఈ ప్రకారం పురుగు తొలుస్తూ ఉంటే మరి నన్ను ఎందుకు లేపలేదు? అతను నిర్దాభంగం అవుతుంది అనే ఉద్దేశం చేత నేను లేపలేదు. సహించా బాధ, సహించా. నీవు బ్రాహ్మణుడవు కావు, బ్రాహ్మణుడైతే సహించలేడు ఈ బాధ, ఈ బాధను సహించలేడు. కనుక నీ కులమేమిటో యథార్థం చెప్పవలసింది అన్నాడు. అంటే అప్పుడు గడగడలాడి చెప్పా, నేను ఇట్లా సూతజాతుని శూద్రుని సుమాను. అంటే నన్ను వంచన చేసి విద్యలన్నీ కూడా నీవు ఆర్జించావు కనుక నీకు బ్రహ్మాస్త్రము, బ్రహ్మాస్త్రం ఉన్నదే, అది పనిచేయ అవసరమయ్యేప్పుడు పనిచేయదు సుమా. నీ అంత్యకాలమునందు భాగ్యవాస్త్రం గోచరిస్తుంది అని ఈ ప్రకారంగా నాకు శాపం ఇచ్చాడు. అస్త్ర వైకల్యం అయ్యేటట్టుగా శాపం ఇచ్చాడు ఆయన. అదిగాక నేను విద్యాభ్యాసం చేస్తున్న ధనుడి విద్యను అభ్యసించే సమయంలో ఒక ఆవు నా బాణఘాతానికి గురయ్యింది, పడిపోయింది. బాణం కలిగినటువంటి ఆవు కలిగినటువంటి బ్రాహ్మణుడు నాడి ఆయన వచ్చి, నా ఆవును చంపావు నీవు నీ విద్యాభ్యాసం కొరకై, కనుక నీవు మంచి యుద్ధం చేసే సమయంలో నీ రథచక్రం భూమిలో కుంగిపోవును సుమా అని శాపం ఇచ్చాడు. నేను అనేక విధములుగా ప్రాధాన్యపడి ప్రార్థన చేశా. అనేక లక్షలు ఆవులు ఇస్తాను తమకు, ఆ ఎడ్లు ఇస్తాను కనుక నన్ను అనుగ్రహించవలసింది, శాపం మరల్చవలసింది అంటే ఆయన ఏం వినిపించుకోలేదు. వినిపించుకోక నీకు తప్పదు వీడి అని చెప్పి శపించి వెళ్ళిపోయాడు. కనుక రెండు శాపములు అవి నన్ను బాధిస్తూ ఉన్నాయి. లేకపోతే కృష్ణార్జునుడు నాకేమి లెక్కలేదు సుమా అన్నాయట. అంటే ఆ శల్యుడు సంతోషించాయట, ఆహా మన మాటల చేత కలిగిపోయాడు సుమా, వీడు కలిగిపోయాడు. లేకపోతే ఇవి చెప్పడు ఇప్పుడు. ఎందువల్ల అంటే ఇదిగో ఈ శాపముల కారణం చేత కర్ణుడు ఇలా అయిపోయాడు, కానీ లేకపోతే అయ్యేవాడు కాదు అని చెప్పి రాజులకందరికీ తెలియజేసుకోవటానికై తన శాపములు చెప్పాడు ఇప్పుడు. కాబట్టి ఆ ధర్మరాజునకు మనం ఇచ్చినటువంటి వరం ఉన్నది, అది తీరినట్టే అనుకున్నాయట. దృష్టాంతము చెప్పేదనని కష్టాత్మ నీవు నన్ను కాకమునరు కృష్ట మరాలముగా గని కృష్టపు కథ చెప్పి తిని సగెప్పము తెరగే. దృష్టాంతము చెప్పేదనని కష్టాత్మ శల్యుడా, నీకు ఒక దృష్టాంతం చెబుతాను అని చెప్పి ఎట్టాటి కథ చెప్పావయ్యా. నేనేమో కాకిన, ఆ అర్జునుడేమో హంస. ఇటువంటి కథ చెప్పావయ్యా, ఇది సఖిత్వము తెరగే. ఇది స్నేహానికి లక్షణమేనా? అప్పుడు రాధేయుండు నాభిరక్షితమైన ధర్మతన వ్యూహంబు కనుగొనే రథికు వరులందగిన ఎడల నమర్చితన మోహనం వాయితంబు చేసి ఆది సమయమునందు తన మోకలన్నీ కూడా కలుపుకొని ఎదుట గోచరించుతున్న పాండవ సైన్యానికి అభిముఖంగా నడిచింది సైన్యవంతంగా. పురవడింబ నమ్మద్రపతి ఎర్రెత్తి ఆలోకించి చూచినాయట, రెచ్చి చూచి కర్ణునితో అడుగు, కృష్ణార్జున సహితమైన రథం వస్తూ ఉన్నదయ్యా, ఇందాక ఎవరు నాకు చూపించిన వారికి అనేక బహుమతులు ఇస్తానని చెబుతూ ఉన్నావు, ఎవరు చూపించకుండానే వస్తూ ఉన్నది అని ఇక ఆరంభం చేశారట యుద్ధము. అనేక మంది యోధులతో మహాయోధులతో ఆ పాండవులతో కూడా ఆ కర్ణుడు ఆ అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులు మొదలైనటువంటి వారంతా కూడా తాకి మహత్తరమైన యుద్ధం జరిగిందట. జరగటంలో ఆ రోజున ధర్మరాజు వెంటబడ్డాడు కర్ణుడు. అచ్చగారి పని ఆ ధర్మరాజుని రథమంతా చూర్ణం చేసి వృధములు నరికి ఆ సారథిని నరికి ఆ చేతిలో ఉన్న ధనస్సు నరికి పారవయించి ఆ శరీరం అంతా కూడా జర్జరితమైపోయేటట్టుగా తూట్లు పెట్టేటట్టుగా కొట్టాడు. ఓసారి కాదు, రెండు మూడు సార్లుగా కొట్టాడు. కొట్టి ఆఖరుకు అవి ఆయన ఏమి చేయటానికి సాధ్యపడక నిలబడిపోయాడట. నిలబడిపోతే
ఎందుకయ్యా యుద్ధానికి వచ్చావు నువ్వు? నీవు బ్రాహ్మణులవు, బ్రాహ్మణ ధర్మములు నీకు తెలుసు కానీ క్షత్రియ ధర్మములు తెలియవు. పరాక్రమానికి యుద్ధానికి నువ్వు పనికొస్తా? హే అన్న మాటలు చెప్పమంటే చెప్తావు, శాస్త్రములు చెప్పమంటే చెప్తావు, అంతే తప్ప ఆ యుద్ధానికి పనికొస్తావటయ్యా. అదిగో కృష్ణార్జునులు నాదే వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. పో, అక్కడికి పోతావా? పో, నిన్ను నేను చంపనులే, చంపను. పో, వెళ్ళిపోతే వెళ్ళు, లేకపోతే ఇంటికి పోవయ్యా. అంతేగాని నా అభోజ రణశూరునితో యుద్ధం చేయలేవు నీవు, చేయకూడదు, ఎవరితో తలపడవద్దు అని ఆ అవమానోక్తులమయ్యే మాట్లాడాడట. మాట్లాడితే శరీరం అంతా తూగాడిపోతూ ఉన్నది. అట్టి సమయం నుండి ఆ నకుల సహదేవులు ఇద్దరు వచ్చారట. వచ్చి ఆ రథం మీదకి ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న తర్వాత కొంత దూరం పోయి, రే నేనుక ఈ యుద్ధ భూమిలో ఉండలేను సుమా, నేను శరీరం అంతా కూడా నరుక్కుపోతూ ఉన్నది ఆ కర్ణుని దెబ్బల చేత, కనుక నేను శిబిరానికి వెళ్ళిపోతా, నన్ను పంపించండి అంటే తీసుకువెళ్ళాను. తీసుకుపోయి అక్కడ దించాను శిబిరంలో. దించితే ఆ శ్రద్ధ మీద పరుండి ఆ యొక్క శస్త్రచికిత్స చేసేవాళ్ళు వచ్చేసారు. వచ్చి ఆ మూలికలన్నీ కూడా తీసి అవన్నీ కూడా వాటికి కాపులు కాచి చేయవలసినటువంటి యొక్క ప్రతీకారములన్నీ చేసి మందులు వేశారు. దాంతో కొంతసేపు చేరి పడుకున్నాట ఆ చెయ్య మీద. పడుకుని, నాయన మీరు కొండయ్యా, భీముడు మహత్తరమైనటువంటి యొక్క ఆ యుద్ధంలో ఉన్నాడు, అతనికి సహాయంగా మీరు వెళ్ళండి అని చెప్పి నకుల సహదేవుని ఇద్దరిని పంపించేశాడు. పంపిస్తే వారు వెళ్ళిపోయారు. ఆ కృష్ణార్జునులు ఇద్దరు కూడా అశ్వత్థామ మొదలైన వారితో యుద్ధం చేసి మహత్తరమైన యుద్ధం చేసి ఆ భీముడు అడిగాడు. వచ్చి అర్జునుడు, ధర్మరాజు ఏమయ్యాడయ్యా అని. ధర్మరాజు కర్ణుడు బాగా కొట్టాడు, దెబ్బలు బాగా తగిలినాయి. దాంతో ఏమైంది నాకు తెలియలా, నన్నేమో వీళ్ళు ముంచుకొస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఆ కారణం చేత శిబిరములకు వెళ్ళుంటాడు, కానీ ఎలా ఉన్నదో ఆయన పరిస్థితి మాత్రం నాకు తెలియలేదు, నీవైనా పోయి కనుక్కోవలసిందన్నాడు. అంటే నన్ను సంక్షప్తుకులు పిలుస్తూ ఉన్నారు, వాళ్ళు వెంటబడి వస్తూ ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయాలి నేను. నేను వాళ్ళు పిలుస్తూ ఉండగా పోవటం బాగుండదు కనుక నీవే పోవలసింది అన్నాడు అర్జునుడు. నేను పోను, నేను పోతే నన్ను ఓడిపోయినట్లుగా భావిస్తుంది ఈ యోధలోకమంతా, నీవు వెళ్ళినా నిన్నెవడు అనడు. ఎందువల్ల అంటే మహాయోధుడు కనుక నీవు వెళ్ళినా ఓడిపోయావని అనరు. నేను వెళ్ళాను అంటే ఆ భీముడు యుద్ధం చేయలేకపోయాడని అంటారు కనుక నీవే పో, ఆ సంక్షప్తకులను కూడా నేనే నిలుపుతాను కనుక నీవు వెళ్ళవలసింది అంటే, స్వామి పని ఇండి మన రథం, ఆ ధర్మరాజు యొక్క సంగతి తెలిసేదాకా మనస్సు యావత్తు కూడా అలా కల్లోలంగా ఉన్నది నాకు, పని ఇండి అన్నాడట. అంటే శిబిరమునికి వెళ్ళిపోయింది రథం. వెళ్ళేసరికి ఆ శ్రద్ధ మీద పడుకొని ఊరికే పరితాపడుతూ ఉన్నాడట. బాధ చేత, శరీర బాధ చేత పోయి పాదముల మీద పడి నమస్కరించి, ఆ కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆ స్వామి క్షేమంగా ఉన్నావు కదా అన్నారు. అంటే ఆ కర్ణుని సంహరించి వచ్చారు అనుకున్నాడట. కర్ణుని సంహరించి వచ్చారు అని, ఆ అర్జున ఆ కర్ణుడు నాడేవాడు దుంపలేగా ఎమికొచ్చాడయ్యా, శరీరం అంతా కూడా నలగొట్టి వెళ్ళిపెట్టాడు. ఆ కర్ణుని సంహరించవలను అంటే జగత్తులో నీ ఒక్కడు తప్ప ఇంకెవడూ లేడు, మహాబలవంతుడు. అటువంటి కర్ణుని ఆ అనాయాసంగా నిద్రించి మీ ఇద్దరు కూడా క్షేమంగా నా దగ్గరకు వచ్చారు అంటే ఇది నా భాగ్యం సుమా. అది కొంతసేపు కొనియాడాడట. కొనియాడితే చెప్పాడు అర్జునుడు, అన్నయ్య ఇంకా చావలేదు కర్ణుడు, వాడిని చంపలేదు. ఎందువల్ల అంటే నీవు దెబ్బలు తిని ఇలా శిబిరానికి వచ్చిన సంగతి తెలిసి నీ యొక్క క్షేమ సమాచారం తెలుసుకుని పోదామని ఉద్దేశంతో వచ్చాము సుమా మేము. అంతేకాదు కర్ణుడు చావలేదు అన్నాడట. కర్ణుడు చావలేదు అనేసరికి ఇక ఎక్కిందట కోపం ఆ ధర్మరాజునకు. పనిలో తెదలు తెదల గుడ్డ నన్ను నివినసనుగా నచ్చి అయినను గల నెలను నెదలదని నేను ఎట్లుగా ఒత్తు తందులక నైతి గడున్నా యుద్ధ రంగముందు ఓడిపోయినా గెలిచినప్పటికీ ఓడిపోతే చెయ్యి పడిపోవలసిన జయించితే దానికి బాధ లేదు, కానీ రెండూ కాకుండా నేను తిరిగి వచ్చిన కారణం చేత నేను చాలా చులకనైపోయినానయ్యా అర్జునంగా. నోటి నీవు
నోడితి నలనేటికి నేను ఓడిపోయాను నీ అంటేమిటి కర్ణుడి నేను కాదురా అరనేటికి నీవు నోడితి నీవు కూడా ఓడిపోయావు అని లచ్చ మాది తనయులు మున్నే ఓడి ఇక భీముడు నకుల సహదేవులు ఇద్దరు కూడా ఇదివరకే ఓడిపోయారు వారిని అందరినీ కూడా అపరాభించాడు వాడు కర్ణుడు మనతో గూఢంగ కంస మధ్యయు నోడు మనతో పాటుగా మనలో కలిసి ఉన్న కారణం చేత శ్రీకృష్ణ స్వామి వారు కూడా కర్ణుడికి ఓడిపోయారు సమా కనుకానికి పోవద్దు సుమా మనము అందరము అరణ్యమునకు పోయి అక్కడ తాపసులమై తపస్సు చేసుకుంటూ బ్రతుకుదాము కన్నులు నన్నరు ఆలోకించి ఆ కోపం చేత ఎర్రగా ఇనివట నేత్రములు అగ్ని చూపుతో అర్జున్ని చూచి నీ తరగిట్టి దేని నెత్తకు పూనక కాయ్యవాది వైద్వైత వనమ్మునందు సమదగ్ని భుజాబల దుర్జయుండు రాధా తనయుండు వాని నని దాకన సత్యము నాకు నన్న నీ నేతరు వేల నొత్తు మహియేల్న శక్తుడు కంససేయునెంగే అర్జునంగా మహాబలవంతుడైన కర్ణునితో నేను యుద్ధం చేయలేను నేను జయించలేను అని ద్వైత వనమునందే నీవు చెప్పినట్లయితే నేను ఈ సన్నాహమంతా చేసేవాడిని కాదు సుమంగా అశక్తుడైన వాడు ఆ యుద్ధ ఆ భూమికి ఎలా ఆశపడును అనువసించక కన్ను నేనని ప్రతిజ్ఞ చేసి ఇటు తెచ్చి నన్ను ఎత్తు చేసి తింతకెట్టు నెత్తిది పడువుగా నెత్తి నేలవైవ నొచ్చిది నన్ను భగవాని నడుమంగా యుద్ధరంగమునందు కన్నుని నేను జయిస్తాను అని చెప్పి నన్ను ఈ పనంతా జయించి చివరకు కర్ణునితో గెలవలేకాగా పైకి ఎత్తి కింద పడవయించినావు నన్ను అందరూ చూచి పరిహసించేటట్టుగా సర్వేశ్వరుడు వినేటట్లుగా కర్ణుని జయిస్తాను అని చెప్పినావో అదేమో అబద్ధమైపోయింది అది అలా ఉంచి నీవు పుట్టిన సమయంలో గగనవాణి ఉన్నదే కాకవైద్యుని సమస్తమైనటువంటి రాజులను కౌరవ సైన్యమును ఇతడు జయించగలడు అది కేకవైచింది ఆ గగనవాణి మా మమ్మల్ని చెరిచింది సుమా మహర్షులంతా కొనియాడినారు నీ యొక్క జన్మ సమయమునందు మహాపురుషుడు ఇతడు ఆ లోకములన్నిటినీ జయించగల సమర్థుడు అని వారంతా కూడా మమ్ము భంగపెట్టారు సుమంగా దేవతలు ఇచ్చిన పేరు నగ్గంగులు కపి చేతనంగులు గలవు దైవికమ్ము చేరున్నది కా గాండివ మన తాటి అంత విల్లదిగాక హరి రథంబు గడిపడినటే పరికరం మిట్టి దై ఉండ నెట్లు కన్నును కోడి ఇట్టు వలయ పారు దించితివి నీవు ఆ దేవదత్తం ఆ యొక్క రథము గాంధర్వాశ్రములు చేతిలో ఉన్నదిగా ఉన్నటువంటిది గాంధీవుని యొక్క ధనస్సు ఉన్నదే తాడి చెట్టు ప్రమాణాన్ని ఉన్నది నీ చేతిలో పైగా రథము గడిపేవాడు సర్వేశ్వరుడు పరికరమంతా ఇలా ఉండగా భయం ఎందుకు వచ్చిందిరా నీకు అర్జున ఆ కన్ను నీకు ఎందుకు భయపడి వచ్చావు నీవు భండనమున్న కన్ను గని పారుదని సుయోధనుడి చెప్పినది నిజంబక గొనక పేలైతే దుర్యోధనుడు చెప్పనే చెప్పాడు సుమా అర్జునుడు మా కర్ణుని చూచేటంత వరకే కర్ణుని చూచిన తరువాత పారిపోతాడు సుమా అని అనేక పర్యాయములు చెప్పి ఉన్నాడు అది యథార్థంగా యథార్థం సుమంగా నాదు బెలతనమునగాది పంచాల మత్స్య పండులాదిగ కలిగిన బంధుమిత్ర జనులు తెగతాది ప్రయోజనముగా గంగా ఈ బేలతనమున్నదే నిన్ను నమ్మి యుద్ధానికి ఉపక్రమించిన కారణం చేత మాత్స్యులు పాంచాలులు అనేక మంది బంధుమిత్రులంతా హతమైపోయినారు సుమా నిష్ప్రయోజనముగా నేను తావు తప్పి వచ్చుడా వడముడి కథమున కలిగిన తందొక్కరు ప్రాణములు డాపక పలమ్ముల బడలు వడం ఓరుతున్నవాడు వెళ్ళేవాడు కాదు నన్ను కర్ణుడు కాని అవతల ఆ కురుకుమారులకు ప్రాణం మీదకి తెచ్చాడు భీముడు ఆ కారణం చేత నన్ను వదిలి పరిగెత్తాడు కర్ణుడు ఆ వడముడి ఉన్నాడే భీముడు ఒక్కడు ప్రాణములు డాపకుండా కపటం లేకుండా యుద్ధం చేస్తూ ఉన్నాడు
అనుబాధుడుతనునే అభిమన్యుడుండే హైడింబుండెను కలిగిన నెట్లకు నే వినుమును చేసినది అనుభవింపగవలదే. ఆ ఈ రోజున నాకు అభిమన్యుడు గాని ఆ హైడింబుడున్నాడే ఘటోత్కజుడు గాని ఉన్నట్లయితే నాకు ఇలాంటి బాధ కలిగేది కాదు సుమంగ. కానీ ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలయును. హరిగలు గంగ నేటికి భయం ఉన్న వచ్చి నీటు గండు వంబెరువగనిచ్చి నీవు నగలెక్కి హరిన్నటి చేయగన్న నిత్యన భుజ విక్రమోగ్రుడకు సోత తనోభవు తత్సహాయులం ఒరుగొనడే సుయోధను పోడి మిదోలక నొక్క మాత్రలో నీకు అంత భయమైతే ఏ కర్ణుని గెలవలేకపోయినట్లయితే ఆ గాంధివం ఉన్నదే హరికి శ్రీకృష్ణ స్వామి వారికి ఇయ్యవయ్యా. ఇచ్చి నీవు సారథ్యం చెయ్యి చేస్తే తాను ఆ గాంధివాన్ని ధరించి శ్రీకృష్ణ స్వామి కర్ణుని సమస్త సైన్యమును అన్నదికి మనకు జయమును ఆపాదింపగలడు. కొంది కడుపు నందు కొడుకు దూక్దూలై నీవు తోపకుండవైతివియే. కొంచి కడుపు నందు కుంటీదేవి గర్భములో నీవు మగపిల్లవాడివై పుట్టకుండా ఉంటే బాగా ఉండేది. తోచి పెనక్తి పిండ మెదలి అయిన పిదప దిగంబడదయ్యే నింత ఉట్టదట్టులైనా ఓవా. ఒకవేళ పుట్టినప్పుడే పిండము చచ్చిపడ్డట్టయితే పోయేది పేడ. ఇది ఈ బాధ అవద్దు లేకుండా పోయేది సుమంగళ పోయినట్టయితే. అనిన కృపా డమ్ముకొని సయ్య సాటి విభుమ్రేయ తలచినాంగ. దేవుడికి బర్రలాగాట కృపాడమునది వరలో నుండి కచ్చి చూశాయట. చూసే వరకు విష్ణుడరికి వాళ్ళు కేల నమత్వలసిన కథమేమి కౌరవులు ఎడలేరు మనకు. వాగేవసరికి చూశాయట శ్రీకృష్ణ స్వామి వారు చూచద్దునా. ఏమిటో అవి కత్తి చూశావు? ఇక్కడ మనకు శత్రువులు ఎవరు లేరే, కౌరవులు ఎవరు లేరే, ఇక్కడ కత్తి చూశావేమిటి అంటే స్వామి ఏమి లేదు, నా మనస్సులో నేను ప్రతిజ్ఞ చేశావు వచ్చి. ఏమని అంటే ఈ గాంధీ ఉన్నది అది ఎవరికైనా ఇయ్యమని ఎవరన్నా అంటే వారి యొక్క శిరస్సు నరుకుతాను అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నా. ఇప్పుడు ఈ రాజు అన్నాడు ఆ మాట, ఈ గాంధీ వారిని శ్రీకృష్ణ స్వామి వారికి ఇచ్చి నీవు సారథివిగా ఉన్నట్లయితే జయిస్తాడు అని చెప్పి అన్నాడు సమ్మరాజు. అందువలన నరకాన్ని నరుకుతా అంటే అదే 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 అర్జున ఎట్టాటి వారే, ఎట్టాటి వాళ్ళయ్యా మీరు, ధర్మరాజు నరుకుతావు నీవు నరికి ఆ తరువాత తరువాత ఏమిటయ్యా? అయ్యా మరి ప్రతిజ్ఞాభంగం కదా, ప్రతిజ్ఞ చేశానే అలా ఎవరు ఏమంటారు, వాళ్ళని నరుకుతాను అని ప్రతిజ్ఞ చేశాను కనుక మరి ప్రతిజ్ఞాభంగం అవుతుంది. ఆ కారణం చేత నరకాలే. ఎందుకయ్యా చదివారు సమస్త శాస్త్రములు చదివారు, కార్యధర్మ సూక్ష్మం ఏమిటో, ఆ ధర్మం ఏమిటో, ఆ సత్యం అనగా ఏమిటో, సత్యమును ఎలా పాటించవలసింది అది మాత్రం తెలియదా మీకు? అహింస పరమో ధర్మ సత్యము వీటికి అన్నిటికీ కూడా ఎక్కడయ్యా స్థానము అంటే అహింస, హింస లేకుండా ఉండుట. కాబట్టి కొన్ని అబద్ధములు అబద్ధములుగా ఉండి సత్యఫలమునిచ్చేవి ఉన్నాయి, సత్యఫలము సత్యస్వరూపములుగా ఉండి అబద్ధ ఫలాన్ని ఇచ్చేవి ఉన్నాయి. కాబట్టి అది ధర్మ సూక్ష్మం అంటారు. ఆ కర్మ యొక్క విషయం ఉన్నది అది గఠమైనటువంటిది, అది చక్కగా తెలుసుకున్న వారికే తప్ప వచ్చి వారికి తెలియదు. పూర్వము కౌశికుడినే మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఉంటే కొంతమంది వృక్షులు ఉన్నారు దొంగలు పాఠశాలలు వెంటబడ్డారు, పడితే భయోత్పాదం చేత పారిపోయి వచ్చి ఇతను చూస్తూ ఉండగా ఒక పొదలో దూరారు వాళ్ళు. వెనక వచ్చారు వాళ్ళు దొంగలు, వచ్చి ఆ మహర్షిని అడిగారు ఏమయ్యా కొంతమంది పాఠశాలకు పరిగెత్తుకుని వచ్చారు ఏమయ్యారు అంటే, మనం అబద్ధం చెప్పకూడదు, ఈ యొక్క మౌనినై మహర్షినై నేను అబద్ధం ఎలా చెప్పేది అని చెప్పి చెప్పేశాడు అందులో దూరారు ఆ పొదలు అని. వాళ్ళు పట్టుకుని వాళ్ళని అందరినీ సంహరించి ఆ యొక్క భోజనములు సొమ్ములన్నీ కూడా తీసుకొని పోయారు. దాని చేత నరకానికి పోయాడు వాడు ఆ మహర్షి. పోయి అక్కడ ఆ యమధము రాజు విచారించి ఆ నరక శిక్ష వేశాడు. నేను సత్యమును తప్పలేదే అంటే ఎట్టాడి సత్యం రా నీ బొంద సత్యం, సత్యము అంటే ఎవరికి హింస కలగకుండా ఉండటానికే సత్యం, కాబట్టి నీవు చూచినప్పటికీ వాళ్ళు ప్రాణభయంతో వచ్చి దూరుతూ ఉంటే ఆ సంగతి చెప్పకూడదు నీవు, అలా చెప్పావు కనుక సత్య స్వరూపం ఏమిటో నీకు తెలియలేదు కనుక దానివల్ల అసత్య దోషం ఉన్నది మహాపాతకం వచ్చింది అనేకమంది నేను చంపారు వాడు వృక్షులు, ఆ కారణం చేత అనేక సంవత్సరములు ఈ నరకే అతను అనుభవించవలసిందని వేసేశాడు శిక్ష. కాబట్టి అలా ఉంటుందయ్యా, ఏమిటి నీ ప్రతిజ్ఞ, ఈ ప్రతిజ్ఞ అన్నం నరుకుతా, అన్నం నరికి తర్వాత ఏమవుతావయ్యా
అంటే స్వామిని మీరు నాకు అధర్మ దోషం లేకుండా మరి ఏం చేయమంటారు చెప్పి సెలవేయండి చెప్పండి. అంటే ఏమీ లేదు, నీ ప్రతిజ్ఞ పూర్తి కావాలను అంటే పెద్దలైనటువంటి వారిని దూషిస్తే చంపినట్టే, దూషిస్తే పెద్దలను దూషిస్తే వారిని చంపినట్టే, కనుక కాసేపు దూషించు ధర్మరాజును దూషించవయ్యా, అప్పుడు చంపినట్టే అవుతుంది, నీ ప్రతిజ్ఞకు భంగం లేకుండా పోతుంది అన్నారట. దూషించమంటారా? ఆ దూషిస్తే చంపినట్టేనయ్యా అంటే అతను నుండి లేచాడు. ధర్మానందన, నీ చేత యుద్ధం అనేది నీ వల్ల కాదు, ఏయో మాటలు చెప్పవలసిందే తప్ప యుద్ధం చేయలేవు. ఆ భీముడు నకుల సహదేవుడు వాళ్ళు అంటే సరిపోవును కానీ నీపోటి వాడు ఏ పని చేయలేనటువంటి వాడు ఇలా మాట్లాడవచ్చునటయ్యా. పైగా నీవు దోదమాడగా రాజ్యమంతా పోయింది మాకు, అరణ్యముల ఎందు అనేక విధములైనటువంటి యొక్క వ్యసనములు బాధలన్నీ కూడా నీ మూలకంగా వచ్చినాయ్యా. ఆ నీ మూలకంగా వచ్చినాయి, నీ యొక్క బాహువులను భగవద్బాహుదాహం ముసేయబలయు, నీ రెండు చేతులు నరికినప్పటికీ పాపం లేదు సుమా, అలా చేశావు చేసి మమ్మల్ని అందరినీ కూడా అరణ్యములు పాలు చేసినటువంటి నీవు ఇలా మాట్లాడావు అంటే ఏమని మాట్లాడుగా ఏమని మాట్లాడవచ్చును అని చెప్పి బాసేపు దూషించి స్వామి ఆ ప్రతిజ్ఞాభంగం కాకుండా పోయినట్టేనా? ఆ పోయింది అంటే మళ్ళీ ఋషి అటు కచ్చి ఏమిటో ఎద్దునా మళ్ళీ ఋషి చూశావు ఏమీ లేదు స్వామి, ఎన్నడూ ధర్మరాజు నేను ఒక్క మాట కూడా అనలేదు ఇంతవరదాకా, కానీ ఈ రోజున చాలా మాటలు అన్నాను, కనుక అటువంటి మహాపురుషుని మాటలు అన్న తరువాత ఇక నన్ను నేను నరుకోవటమే, ఆత్మహత్య హరణ ఉన్నదే, నా ప్రాణములు తీసుకోవటం తప్ప దానికి ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు. ఆ ధర్మరాజుని ఇన్ని మాటలు అన్న తరువాత నేను బ్రతకడం అనవసరం కనుక నన్ను నేను తగేసుకుంటా. ఎవరు చెప్పాడయ్యా నీకు? ఆ నువ్వు చచ్చి సాధించేది ఏమిటి? ఇందాకేమో ఆనందం పుతానన్నా, ఇప్పుడేమో నాలుగు మాటలు అన్నందుకై నేను నన్ను నేను చంపుకుంటానన్నావే, ఇక చంపితే ఏమయ్యేవాడో నువ్వు, ఇందాకే చంపుతానన్నావే చంపితే ఇప్పుడు నాలుగు మాటలు అన్నందుకే నన్ను నేను చంపుకుంటానని అంటున్నావే, ఇక చంపినట్టయితే మరి నీ గతి ఏమయ్యేది అంటే మరి ఏం చేయమంటారు? ఏమీ లేదు, చంపుకున్నంత ఫలం తన్ను తాను పౌడుకుంటే, ఏది చచ్చినంత ఫలం తన్ను తాను పౌడుకోవటం అనేది అంత నీచకర్మది, కాబట్టి నిన్ను నువ్వు పౌడుకో, పౌడుకుంటే చంపుకున్నట్టే పోతుందంటారా? అక్కడి నుండి పౌడుకున్నాడట, నేను ఆ ఖాండవనాన్ని దహించాను, ఇందాది దేవతలందరినీ కూడా జయించాను, ఆ విరాటుని ఉపప్లావ్యములను సమస్తమైన కౌరవులందరినీ కూడా కొట్టి పశువులను చూపించాను, ఆ కాలకేయ నివాసకోచాదులందరినీ కూడా సంహరించాను సుమా, నాతో సమానుడు జగత్తులో ఎవడు లేడు, అటువంటి యొక్క రణవిజయమును పొందినటువంటి యొక్క ఆ నా ఎదుటబడి బ్రతికిపోయేవాడు ఎవడు లేడు అని తను తాను కోరుకున్నాయట. పొగడుకున్న తరువాత స్వామి పోయిందా దోషం? పోయిందయ్యా. అంటే అతి సమయంలో చూచాడిట ఆ ధర్మరాజు శ్రద్ధ మీద నుండి చూసి ఆ శ్రీకృష్ణ స్వామి వారితో, స్వామి చలవు నేను అరణ్యానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు అర్జునుడు మాట్లాడాడే, నీవు ఏమీ చేయలేనటువంటి నీవు, శౌర్యము నెరపలేనటువంటి నీవు ఇలా మాట్లాడవచ్చునా అని చెప్పి మాట్లాడాడు. నిశ్చయంగానా నేను ఇది శత్రువులను జయించలేని మాట వాస్తవమే, అటువంటి అశక్తుడు రాజ్యానికి ఎలా పనికొస్తాడు అసలు, కనుక నేను పనికిరాను, ఆ శత్రుడైనటువంటి భీమునికి చేయండి పట్టాభిషేకం, నేను ఇక మాత్రం ఉండను సుమా, నా మూలకంగా వచ్చిన వీళ్ళకి ఈ కష్టం లేవద్దు కూడా, ఏది అరణ్యవాసం, ఆ తరువాత అజ్ఞాతవాసం, ఈ యొక్క రాజ్యమంతా పోవటం, ఇదంతా నా మూలకంగానే వచ్చింది కనుక అటువంటి యొక్క ఆ ప్రమాదంతో కూడినటువంటి నేను ఉండటం తప్పు కాదు వీళ్ళ దగ్గర, కాబట్టి నేను వెళ్ళిపోతా అరణ్యానికి, నాకు అనుమీయండి. అయితే అది కూడా ఆ అర్జునుడు దయదలచి నరకుండా వదిలిపెట్టి పోతాను, వాడు నరుకుతానన్నాడుగా, ఇప్పుడు నరికేస్తే నేను అరణ్యానికి మాత్రం ఎక్కడ పోతాను, కాబట్టి వాడు దయదలిచి నరకుండా ఉంటే అరణ్యమునకు పోతాను సుమా అని సత్తటికి వెళ్ళిపోతున్నాయట ధర్మరాజు. ఎవో అర్జున అంటే ధారధారగా పడుతుంది కంటి వెంట, అర్జునుడు ఏడుస్తూ ఉన్నాడు, వెళ్తున్నాడయ్యా ఏం చేయమంటారు స్వామి, రా ఏమో ఏం చేయమనేది ఏంటి అది. ఆ అర్జునుడు కూడా తీసుకుని పోయి ఇద్దరు పాదముని మీద పడ్డారట, పడి స్వామి ధర్మనంద
నీవు పోయిన తర్వాత మేము బ్రతుకుతాం ఇక్కడ, మేము ఉంటామటయ్యా. ఆ కాబట్టి నేనే చెప్పా, ఇలా ప్రతిజ్ఞ చేశాడట గాంధీ ఇతరులకు ఇయ్యమని ఎవరైతే అంటారో అని మరికేటట్టుగా దాని కొరకై కత్తి దూశాడు. దూస్తే దూషించమన్నా, దూషిస్తే చంపినంత పని కనుక దూషించవలసిందేంటి, దూషించాడు. తరువాతనేమో తన తాను చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు. దానికి నిన్ను నీవు పగడుకోనమని చెప్పి చెబితే పగడుకున్నాడు. కాబట్టి దాంట్లో తప్పు లేదు కనుక మమ్మల్ని అనుగ్రహించవలసిందే అని పాదముల మీద పడి ఏడ్చారట. ఏడిస్తే ఆ ధర్మరాజు కూడా అర్జును మీద పడి ఏడ్చాడట కొంతసేపు. ఏడ్చి ఎంత చేశాడు ఆ కర్ణుడు, ఎంత చేశాడు కర్ణుడు, కలవరపెట్టాడు సుమా అని. ఇక నీవు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదిస్తే వెళ్తాం, వెళ్ళి ఆ కర్ణుని సంహరించి వస్తాను సుమా, కనుక నాకు సెలవు ఇవ్వవలసింది. ఆ భీముడు నాడే భరపడి కోరుతూ ఉన్నాడు, అతనికి భారమై ఉంటుంది యుద్ధం, కనుక నాకు అనుగ్రహించి సెలవు ఇవ్వవలసింది అంటే ఆ కలంకదేరినటువంటి యొక్క చిత్తముతో ఆ అటువంటి యొక్క ప్రసన్నమైనటువంటి వదనంతో ఆశీర్వదించాయట. పోయి వెంటనే ఆ కర్ణుని జయించి రావలసింది, సుఖులై ఆ విజయమును పొందినటువంటి వారై రావలసింది అని చెప్పి ఆశీర్వదించగా మళ్ళీ బయలుదేరిందిట ఆ కృష్ణార్జున సహితమైనటువంటి యొక్క రథం ఆ యుద్ధరంగానికి. ఆ చూస్తూ ఉన్నాడు భీముడు, దండోపదండములుగా వచ్చి పడుతూ ఉంది సైన్యమంతా కూడా. ఆ అనేక మంది దృష్టజ్ఞుడు సాత్విక మొదలైన వారంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ విశోకుని చూచి, విశోకుడా కృష్ణార్జునుడు శిబిరానికి పోయి రాలేదు, ఆ ధర్మరాజు సంగతి ఏమైపోయిందో ఏమిటో నాకు, నా మనస్సంతా కూడా విఫలమైపోయింది సుమా. ఆ ధర్మరాజుకి ఏదైనా అపాయం కలిగింది అంటే ఏమేమి ప్రతి ప్రయోజనం లేదు సుమా. ఆ అటువంటి యొక్క దివ్య పురుషునికి ఏమి కలిగినో లేకపోతే ఎంతసేపు ఎందుకు ఆలోచించారో నాకు అర్థం కావటం లేదు అని విచారపడుతూ ఉన్నాయట. అటు సమయంలో పారిపోతూ ఉన్నది సైన్యమంతా పారిపోతూ ఉన్నది. ఏమిటి నా సైన్యం పారిపోతూ ఉంది అంటే ఆ విశోకుడు చూసి చెప్పాడు, స్వామి వస్తూ ఉన్నది కృష్ణార్జున సహితమైనటువంటి రథం, ఆ బాణములు ఉన్నాయే అవి సరలు కవిసినట్టుగా వస్తూ ఉన్నాయి సైన్యం మీదకి, ఆ కారణం చేత పారిపోతూ ఉంది సైన్యమంతా కూడా అంటే చూచాడు. చూచి అప్పుడు ఆనందపడ్డాయట. Thank you.